సీతాకోక చిలుకకు చీరలు ఎందుకండి మామా మహేష్ ఉంటే మీకు దిగులు ఎందుకండి హే మాజ్ ఎన్ మామేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐండ్ గుడ్ ఈనింగ్ వెల్కమ్ టు ఈ మామ విత్ ఆర్జే మామా మహేష్ మై డియర్ మామేజ్ హైదరాబాద్లో విపరీతంగా వర్షం పడింది అయినా వర్షంలో నానాలి అని చెప్పేసి అనిపించేసింది వర్షంలో నానాను తీరింది అంతే ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అనమాట ఏది అంటే మనసుకు ఏది ఆనందం అనిపిస్తేనే అది చేస్తాను డెఫినెట్గా చేస్తాను వెళ్తున్నాను రోడ్డు మీద భరత్ భరత్ జరుగుతుంది అక్కడ ఎవరిదో పెళ్ళి డ్యాన్స్ చేయాలనిపించింది వెళ్ళిపోతాను డ్యాన్స్ చేసేస్తాను అంతే రోడ్డు మీద వెళ్తున్నాను మంచి బిర్యానీ స్మెల్ వచ్చేసింది చాలా రోజుల తర్వాత వెళ్తాను అది మంచి హోటల్ మంచి హైజనిక్గా ఉంటే డెఫినెట్గా అక్కడ బిర్యానీ తినేస్తాను నాకు ఏది అనిపిస్తే అది చేసేస్తాను అందులోనే తృప్తి అందులోనే సంతోషం ఓకే బట్ ఈరోజు ఏం తిన్నావు మావానం అంటే మార్నింగ్ నుండి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కారణం ఏంటంటే టేస్ట్ తెలవట్లేదు మార్నింగ్ నుండి మార్నింగు ఉప్మా తిన్నాను నేను బొంబాయి రవ్వ ఈ బొంబాయి ముంబాయిగా అయింది పేరు చేంజ్ అయింది కానీ ఈ రవ్వ మాత్రం ఇంకా బొంబాయి రవ్వనే అంటున్నారు చేంజ్ చేయండి అయ్యా పేరు చేంజ్ చేయండి ఓకే అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్లో ఈ కొంచెం దొడ్డు రవ్వ అందులో పల్లీలు అవి వేసి మా మేడొచ్చేసింది చేసింది అనమాట టేస్ట్ తెలవాలా ఎట్లా ఏం చేద్దాము అని చెప్పేసి అన్నం పెట్టుకొని అన్నం తిన్నాను అన్నం కూడా అసలు టేస్ట్ తెలియట్లేదు భయం వేసింది టెన్షన్ పడిపోయాను నేను సరే మధ్యాహ్నం లంచ్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ లంచ్ చేశాను లంచ్లో కూడా టేస్ట్ తెలవలేదు అసలు ఇప్పుడు బాక్స్ తెచ్చుకున్నాను బాక్స్ కొంచెం ఏముంటుందని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసి తింటే అది కూడా అసలు టేస్ట్ తెలియట్లేదు ఇమీడియట్గా మీడికి కాల్ చేశాను నువ్వు రేపటి నుండి రావద్దు ఇంటికి ఎందుకంటే నాకు కరోనా వచ్చినట్టుంది టేస్ట్ తెలియట్లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుంది మరి నువ్వు ఒక వన్ మంత్ రాకపోవడమే మంచిది అంటే అయ్యో సారు నేను ఉప్పు వేయడం మర్చిపోయినా అమ్మ మీరు దయచేసి ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దమ్మా ఉప్పేయడం మర్చిపోతే ఇన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి లేనిపోని ఇప్పటికే మాకు చాలా డౌట్లు ఉన్నాయి మీరు ఉప్పు మర్చిపోతే ఇంకా చాలా డౌట్లు వస్తాయి టేస్ట్ తెలవట్లేదు సో నిజంగా చాలా టెన్షన్ వేసింది అనమాట ఓకే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన శ్రీకాంత్ మామకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాం ఇటువంటి పుట్టినరోజులు మామ ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీకాంత్ మెనీ మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే మై ఇంటర్మీడియట్ ఫ్రెండ్ వీడు ఎస్ శ్రీకాంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియజేసాము అలాగే మరి మిగతా విషయాలు కూడా మనం బోల్డన్ని కబుర్లు బోల్డన్ని మాట్లాడుకోవాలి కదండి ఇప్పుడు ఏదైనా కూడా మిమ్మల్ని వింటున్నారా లేదా ఒక పది నిమిషాలు మీ భార్య ముందు మీరు కూర్చున్నారనుకోండి జీవితం యొక్క బాధ్యత తెలుస్తుందండి ఓకే అలాగే ఒక పది నిమిషాలు ఒక తాగుబోతు ముందు కూర్చున్నాం అనుకోండి ఏ జీవితం చాలా సింపుల్ అని చెప్పేసి అనిపిస్తుంది అలాగే ఒక పది నిమిషాలు సాధువులు సన్యాసుల ముందు కూర్చున్నాం అనుకోండి మనకు ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది పది నిమిషాలు రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివిందంతా వేసి అనిపిస్తుంది అలాగే ఒక పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చున్నాం అనుకోండి నిజంగా మనం సంపాదించే సంపాదన దేనికి సరిపోదు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఒక పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చున్నారనుకోండి నిజంగా మనం ఎంత అజ్ఞానులము అని చెప్పేసి ఒక పది నిమిషాలు రైతులు కార్మికుల ముందు మనం కూర్చున్నాం అనుకోండి నిజంగా వారు పడే కష్టం ముందు మనం ఎంత అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఒక పది నిమిషాలు సైనికుల ముందు కూర్చున్నాం అనుకోండి వాళ్ళ త్యాగం ముందు మన సేవలు వేస్ట్ అనిపిస్తుంది అలా అలాగే ఒక పది నిమిషాలు మహేష్ ముందు కూర్చున్నాం అనుకోండి ఆ నవ్వులతోటి జీవితం స్వర్గతము అనిపిస్తుంది అంతే ఒక్క గంట సేమీనండి చాలు ఎల్లారిందో మామా బోల్డ్ అన్ని కబర్లు తీసుకొస్తాడు మామ అలాగే మరి ఈరోజు ఏం తీసుకొచ్చావు మావా ఏమి ఫన్నీ క్వశ్చన్ ఏముంది మన దగ్గర అంటే ఫన్నీ క్వశ్చన్ లేకుండా ఎప్పుడైనా మామ ఉంటుందా ఉండదు కదా అందుకోసమే ఈరోజు మీకు గద్ద అంటే ఐడియా ఉందా గద్దలు ఎప్పుడన్నా చూసారా చిన్నప్పుడు చూసి ఉంటారు మిగతా దేశాల్లో గద్దలు ఉంటాయో లేవో మనకు తెలియదు కానీ గద్దలకి పోలీసులకి మధ్యలో ఒక చిన్న తేడా ఉందండి గద్దలకు పోలీసులకి ఈ రెండింటికి ఒక తేడా ఉంది ఇది ఎవరైతే చెప్తారో వాళ్ళు ఈరోజు విన్నర్ ఆఫ్ ద డేగా నేను అనౌన్స్ చేస్తాను మరి ఆలస్యం చేయకుండా మీరేం చేయాలి రెండెక్కం రెండు రెండు ముళ్ళు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల పది రెండు ఆరుల పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండు ఎనిమిదిలో పదహారు ఓకే రెండు పది రెండు వందలు ఇరవై అమ్మయా రెండో ఎక్క వచ్చేసింది పెళ్ళైనట్టే నదిగా అవునరా ఈ రెండెక్కానికి పెళ్లికి ఏట్రా సంబంధం అనుకుంటున్నారు కదా అక్కడికే వచ్చేస్తున్నాను ఇప్పుడు అన్యాయంగా పెళ్లి చేసుకోవాలని చూసినటువంటి ఒక వరుడికి ఓ యువతి బుద్ధి చెప్పిందనమాట శనివారం ఈ ఘటన యూపీలోని పన్వారీలో జరిగిందనమాట తాజాగా వెలుగులోకి వచ్చేసింది దవార్ జిల్లాకు చెందినటువంటి ఓ యువతికి ఓ వ్యక్తితో వివాహం ఫిక్స్ చేశారు ఫిక్స్ చేశారు అయితే పీటలపై దండలు మార్చుకునే సమయంలో అతడికి కనీసం చదువు లేదని చెప్పేసి చెప్పింది చెప్పేసి నువ్వు పదవ ఎక్కం చదువురా అని చెప్పేసి అంతే పన్నెండవ ఎక్కం చదువు అని చెప్పేసి అనదట పన్నెండవ ఎక్కమాలు వీడికి చదువు రాదు ఏం రాదు అని చెప్పేసి వెంటనే వేదికపై రెండో ఎక్కం అనమాట అట్లీస్ట్ ఒక రెండో ఎక్కమన్న చెప్పు అంటే వాడు రెండో ఎక్కం అంటే ఏ అని చెప్పేసి అన్నట్టున్నాడు ఇమీడియట్గా దీంతో ఆ అమ్మాయి పెళ్ళికి నిరాకరించి అనమాట అబ్బాయికి ఎక్కాలే ఏం రావండి ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందా దయచేసి ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఈ ఎక్కలు చూసుకు చెట్లు ఎక్కడం ఇల్లు ఎక్కడం వస్తే సరిపోదు ఎక్కాలు కూడా రావాలా ఇటువంటి అమ్మాయిలు కూడా ఆ లోకంలో ముందే చూసుకోవాలి కదా ఎంగేజ్మెంట్లోనే ఇవన్నీ అడగాలి కదా బాబు నీకు చెట్టలు ఎక్క గలవా లెక్కగలవా ఓ నరహరి పుట్టలు ఎక్కగలవా ఎక్కాలొచ్చా ఇవన్నీ అడగాలి కదా అడిగేది సడన్గా పెళ్ళిళ్ళ అందరి ముందు రెండో ఎక్కని చదువు అంటే వాడు చదవలేదు కన్ఫ్యూజ్ అయిపోయింది దానికి పెళ్ళికి నిరాకరిస్తారా ఏ మనుషులు అండి నాకు అర్థం కదా మనకి నేర్చుకుంటాడు పెళ్ళి తర్వాత ఎన్ని నేర్చుకోడు మా ప్యాకింగ్ ట్యాంకులు మామూలుగా బట్టలు ఉత్తు కూడా నేర్చుకున్నాడు మధ్య సో ఇక మిగతా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం సో పరిస్థితి కొంచెం దారుణంగానే ఉంది ఎందుకంటే నిన్న ఒక్క నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు వేల పాజిటివ్ కేసెస్ వచ్చి రావడం జరిగిందనమాట అందరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ టెన్షన్లో ఈ కరోనా టైంలో వెల వెల వెళ్లబోతున్నాయి ఏంటి వెల వెలవేలబోతున్నాయి ఏం వెలవెలబోతున్నాయండి ఏసీలు అమ్ముతలేరు కుక్కర్లు అమ్ముతలేరు నేను లేకలేక ఒక బిజినెస్ పెట్టిన మామా ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒకటి పెట్టాను ఇక్కడ ఏసీ కూలర్లు తక్కువ ధరకు అమ్మబడును అని చెప్పేసి ఒక పెద్ద షర్టర్ తీసుకొని అందులో పెట్టేశాను ఏ ముహూర్తాన నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేసినో మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఒక్క ఏసీ పోతలేదు ఒక కూలర్ పోతుంది అంటే ఎవరికి తెలుసండి అండి ఇట్లా వస్తుందండి అరే ప్రతి ఎండాకాలంలో ఎయిర్ కూలర్లు తర్వాత ఎయిర్ కండిషనర్లు ఇవన్నీ కూడా బాగా విపరీతంగా సేల్ ఉంటాయి ఈ ఏడాది కూడా డిమాండ్ బాగానే ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ప్రస్తుత పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఏప్రిల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడం ఏసీ కూలర్లు బిజినెస్లు చాలా అంటే చాలా దారుణం అయిపోయింది మరోవైపు కంపెనీలు కూడా అంటే పరిశ్రమలు కూడా చాలా అధికంగా ధరలు పెంచేసాయి దీని మీద ప్రభావం పెడుతుంది నేను అన్నాను సార్ మా పక్కింటి అంకులను అడిగాను సార్ మీరు ఇన్వెస్ట్ చేయండి సార్ ఏసీ మనము కూలర్లు అవన్నీ పెడదామంటే పాపం ఆయన ఏడు లక్షలు పెట్టిండు ఏం చేయాలో అర్థం కావాలి సార్ అటువంటి పని మీరు మాత్రం మీరు మాత్రం చేయొద్దు అలాగే నేను ఒకటి అడిగాను పోలీసులకి గద్దెలకి మధ్య ఏంటి సంబంధం అని చెప్పేసి అన్నాను చాలామంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు మీరు సింపుల్గా ఒకటి ఆలోచిస్తే మీకు ఒకటి అర్థమైపోతుంది ఓకే అలాగే ఈ పాలన ఏదైతుందో అర్థం కావడంలా ఎందుకు అర్థం కావట్లేదంటే నిజంగా ఈ ఏం పాలన రైతులు రాజులు పాలిస్తూ ఉన్నారు అలాగే ఆవులు కూడా పాలిస్తూనే ఉన్నాయి కానీ మీకోవచ్చింది తెలుసా కరడు కట్టినటువంటి పాలన ఏమంటారో తెలుసా కరడు అంటారు ఓకే అలాగే చాలామంది అంటున్నారు మహేష్ గారు కరోనా వస్తుందండి ఇంట్లోనే ఉంటున్నామండి బోర్ కొడుతుందండి బయటికి వెళ్తే కాస్త ఏమైనా రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ మీరందరూ కూడా ఇంట్లోనే ఉండండి మీ పెళ్లి వీడియోను చూస్తూ ఉండండి అన్ని భయాలను అదే బాగొడుతుంది సడన్గా నేను మీ ఇంటికి వచ్చేసాను అనుకోండి ఎండాకాలం ఓకే ఏం చేస్తారు అస్సలే రానియం కరోనా సరే బాబు కరోనా లేదు అనుకోండి వచ్చాను సడన్గా ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసి వచ్చేసాను ఏ మామా మహేష్ వచ్చేసేవా కమ్ 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 అని చెప్పేసి అలా గంగాలం ఉంటుంది గంగాలంలో కాలు చేతులు కడుక్కో అని చెప్పేసి అంటారు కడుక్కుంటారు గంగాలం అంటే ఏంటారా అనుకుంటున్నారా ఓకే సరే కాలు చేతులు కడకడం అయిపోయింది మంచిగా కూర్చున్నాను నిమ్మలంగా శానిటైజర్ ఇచ్చారు రాసుకున్నాను అంత బాగానే ఉంది ఇంట్లో పెట్టడానికి ఏం లేవు మీ ఇంట్లో ఒక పెద్ద పుచ్చకాయ ఉన్నది దాన్ని కోసారు కోసి నాకు ఇచ్చారు మీరు తిన్నారు నేను కూడా తిన్నాను అనమాట తిన్న తర్వాత ఈ మిగిలిన పుచ్చకాయని మీరు ఏం చేస్తారు మిమ్మల్ని అడిగేది మిగిలిన పుచ్చకాయను ఏం చేస్తారు ఒక పెద్దది రెండు కిలోలు ఉంది ఒక పీస్ నాకు ఇచ్చారు ఒక పీస్ మీరు తిన్నారు మిగిలిన ఏం చేస్తారు ఏం చేస్తాం ఫ్రిడ్జ్లో పెడతాం దేర్ యు ఆర్ పుచ్చకాయను ఫ్రిడ్జ్లో అంటున్నారు లేటెస్ట్ సర్వే ఎందుకు ఎందుకు అంటున్నారు అంటే ఫ్రిడ్జ్లో పెడితే దానిలోని పోషకాలన్నీ కూడా పోతాయట అయితే పుచ్చకాయను కోసిన తర్వాత ముక్కలుగా మిగిలితే వాటిని మాత్రం బయట ఉంచకూడదు అవి రెండు గంటల్లోనే పాడైపోతాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కోసిన ముక్కలను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ పోషకాలు కావాల్సిందే అనుకుంటే మాత్రం పుచ్చకాయను లేదా ముక్కలను ఫ్రిడ్జ్లో పెట్టకపోవడమే బెటర్ అని చెప్పేసి వాళ్ళు సెలవిస్తున్నారు బాగుంది కదా యస్ మాట్లాడడానికి శ్రీను అండ్ రమణ సిద్ధంగా ఉన్నారు హాయ్ శ్రీను ఎలా ఉన్నావు చాలా బాగా సార్ ఉన్నారు నేను జబర్దస్త్ కున్నాను శ్రీను నిన్న ఎవరిదో పుట్టిన రోజునావు ఇవాళ మా ఫ్రెండ్ కార్తిక్ బర్త్డే సార్ ఇవాళ కార్తిక్ బర్త్డే కదా మీ మీ కార్తిక్ లవర్ ఉందా లేదు సార్ అబ్బాయి మేం లేదు 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 అబ్బాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఏం లేదు సార్ అరె కాదయ్యా నీకెందుకు అంత సిగ్గా అనిపిస్తుంది నాకు ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే నువ్వు సిగ్గు ఏంటి

లేట్ అవుదా అంటే నేనే అంటే అబ్బాయి కొంచెం నేనే గొప్పగా ఉన్నాను ఆలోచిస్తాడు అంటే అయితే మాట్లాడు టైం పడుతుంది మాట్లాడాలంటే కొంచెం నచ్చిందా ఏమైనా అలాగా సైకో అంటే వీళ్ళే ఫస్ట్ ఉదాహరణ కూడా గొడవ అయింది అప్పుడు మీరే ఫస్ట్ అతను మాట్లాడాలి అలా అనుకుంటారు అబ్బాయి అది నీ ఒక్కరిదే కాదు చాలా మంది చాలామంది గొడవ అయిపోయింది అనుకో చిన్న చిన్న గొడవలు వచ్చాయనుకో మిస్అండర్స్టాండింగ్ సరే ఏదో లేకపోని అని చెప్పేసి లేదు అక్కడ పరిస్థితి వాళ్ళంతలో వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది సో అది మంచిది కాదు మనం కలుపుకుపోవాలి బంధాలు అనుబంధాలు చిన్న జీవితం అండి నాకు అసలు అర్థం కాదు మహా అంటే ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు బతుకుతం కావచ్చు ఇంత చిన్న జీవితంలోకి ఇవి కోటలాటలు అవి ఇవి ఎందుకండి నాకు అసలు అర్థం కాదు అలాగే ఉండి ఒక నిమిషం రమణతో మాట్లాడదాం రమణ ఓయ్ రమణ నమస్తే రమణ బాగున్నావా ఎలా ఉంది మీ ఊరు పరిస్థితి అంత బాగానే ఉందా అయ్యో ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ మధ్య మనము నేను నేను నమ్ముతా ఉండమని నేను ఫేస్బుక్ కూడా సరిగ్గా చూడడం లేదు భయం ఇస్తుంది ఫేస్బుక్ చూస్తే ఇంకా రకరకాల పోస్టులు పెడుతూ ఉన్నారు వాళ్ళు మిస్ అయిపోయారు వీళ్ళు మిస్ అయిపోయారు అని చెప్పేసి వీటన్నిటికీ సోషల్ మీడియా కూడా ఇంకా కొంచెం దూరంగా వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తూ ఉన్నాను నేను అంటే నేను అంతమందిని మిస్ చేసుకుంటే బాగా అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మిస్ అయినా నేను తట్టుకోలేను నేను కొంచెం చాలా సెన్సిటివ్ సో సో అందుకోసం అని చెప్పేసి చాలా మంది పోతున్నారు బట్ మనము ఒక లెసన్స్ అనమాట మనకి ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఏమైనా తింటున్నావా రిజిస్టెంట్ పవర్ పెరగడానికి బాగా అదే లేదు కొద్ది జాగ్రత్త ఏదైనా ఏ ఫుడ్ తీసుకున్నా మీరు వేడిగా అంటే మామూలుగా ఏంటంటే క్యాజువల్ గా తీసుకుంటే వేడిగా తీసుకుంటారు అట్లాగే అవకుండా ఏంటంటే ఇంకా కొద్ది ఎర్లీగా ఏది తాగినా ఒకవేళ వాటర్ తాగినా అడిగి కాకపోతే ఏదైనా ఫోన్ వస్తూ కంగారు ఉంటాం సార్ ఎందుకంటే ఏ మాట వినవలసి వస్తుందని చెప్పి భయం భయం కరెక్ట్గా కరెక్ట్ యె మనతో మాట్లాడడానికి మరో ఆత్మీలు ఎవరో ఉన్నట్టున్నారు హలో హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు మా అమ్మ నమస్తే ఎవరమ్మా ఏంటి అది పిచ్కే చా ఎవరిని ఋషికేష్ ఎవర్ని బిస్ కేసావో ఏందిరా కర్దా ఏయ్ నుండి ఓ నిజామాబాద్ ఋషికేషా బాగున్నావా నేను మాస్తునా మావ ఆ ఋషికేషు ఇట్లా ఉంది అంత బానే ఉందా అమ్మ ఏముండింది అబ్బా ఫ్రై చేసిందా రషీ ప్రాణం పోతుంది కాదు మావా ఇంకేం చేసింది పులుసు ఫ్రై రెండు చేసిందా మావా ఏంది మావా ఈరోజు స్పెషల్ ఇంట్లో మరి ఏమి లేనప్పుడే మీరు ఇన్ని ఉంటే ఏమి లేనప్పుడే ఫ్రై పులుసు పెట్టుకుంటే ఏమన్నా ఉంటే ఇంకెన్ని ఉంటారా వెంకటేష్ పద్మావతి మ్యారేజ్ డేనా చెప్ మామ విషయం చెప్పు వాళ్ళకు ఓకే వండర్ఫుల్ వెంకటేష్ ఇంకా పద్మావతి వెంకటేష్ పద్మావతి గారు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రిషికేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరి తరపు నుండి సో మరి వాళ్ళ పెళ్లి రోజు కదా మామ పోయినావా వాళ్ళ ఇంటికి ఓ అట్లూరా అంటే అట్లు బాగా చేస్తారామా అట్లు అరే మామా అట్లు చేపల పులుసు వేసుకొని తింటే నా సామిరంగా మామూలుగా ఉండదు మామా నీ పెళ్ళి ఎప్పుడు మామూయ్ మామూలు అరే పెద్దగా అయితే మామ ఎటువంటి అమ్మాయి కావాలో చెప్తే చూస్తా కదా మామ ఎట్లుండాలి మామ నీకు అమ్మాయి ఒక మా రెండు మాటలు చెప్పు అరే పర్వాలేదు మామ కాదు మామ అమ్మాయి ఎలా ఉండాలంటే అందంగా ఉండాలా హీరోయిన్ లాగా ఉండాలా ఎట్లుండాలి నీకు మరి చెప్పబోయేది మామ నువ్వు హీరోయిన్ లాగా మంచిగా ఉండాలి ఇంకా మామ బాగా డబ్బులు కావాలన్నా బాగా చదువుకున్న అమ్మాయి కావాలన్నా అమ్మా నాన్న బాగా చూసుకునే అమ్మాయి కావాలి వాళ్ళకి డబ్బులు లేకుండా అవును మరి చూసుకోవాలి కదా మామ కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి మామయ్యను అత్తమ్మను వాళ్ళని బాగా చూసుకోవాలి కదా మరి పైసలు ఉండాలినా వద్దా అమ్మాయి దగ్గర మరి చెప్పబోయింది మామ ఓకే పైసలు ఎన్ని ఉండాలి మామ ఒక పది పదిహేను కోట్లు ఉండాలి మరి ఒకవేళ ఇప్పుడు అమ్మాయి మామూలుగా ఉండి నల్లగా ఉండి కొంచెం కర్రెగుండి అమ్మ నాన్నని బాగా చూసుకుని కాదు మావా నేనేమంటున్నా అంటే అమ్మాయి తెల్లగుండి మంచిగుండి అమ్మాయి దగ్గర డబ్బులు లేవు అనుకో నువ్వు ఆ అమ్మాయిని చూసుకుంటావా లేదంటే కర్రగుండి మీ అమ్మా నాన్నని బాగా అనుకో చూసుకున్నానుకో అమ్మాయిని కాదు మా ఇప్పుడు ఒక అమ్మాయి చాలా కర్రగా ఉంది మీ అమ్మా నాన్నలు బాగా చూసుకుంటది ఇంకో ఆమె ఎర్రగుంది ఆమె దగ్గర డబ్బులు లేవు సో అప్పుడు నీకు ఎట్లా ఎవరు కావాలి అప్పుడు ఎర్రగున్న అమ్మాయి కావాలనా ఎర్రగున్న నువ్వు సూపర్ డాలింగ్ నువ్వు మీ అమ్మ కోసం పోనీ మామా మీ అమ్మ కిందికి వెళ్ళిందా బయటికి వెళ్ళిందా సో మంచిగా చదువుకుంటున్నావు కదా మామ మామ మరి మనం వాళ్ళకి ఏం పాట ఇద్దాం ఈ రోజు మ్యారేజ్ డే కదా వాళ్ళకు వాళ్ళకి ఏం పాట ఇద్దాం ఎందు మామా అరే చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే అదేనా ఓకే ఆ పాట ఆ పాట డెడికేట్ చేస్తాను మీకు ఎవరు నవ్వంటే ఇష్టం మామా నీకు కోపంగా ఉంటే ఇష్టమా ఎవరైనా నవ్వితే ఇష్టమా ఇష్టమా వెరీ గుడ్ మామ థ్యాంక్ యూ నేను నీకు ఆ పాట డెడికేట్ చేస్తున్నాను వాళ్ళ కోసము వెంకటేష్ అండ్ పద్మావతి కదా సూపర్ మస్తు కేక మామస్ గారు కాల్ చేశారు హాయ్ నళిని గారు గుడ్ ఈవినింగ్ బాగున్నాను మీరెలా ఉన్నారు బాగున్నాను మామో వెళ్ళిపోదా బోరు కొడితే బకెట్ తీసుకుని కింద పెట్టేసేయండి వాటర్ వచ్చేస్తాయి ఎక్కడ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నావా ఇక్కడే కర్నూలు కర్నూలు హాస్పిటల్లో ఉన్నారా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానమ్మా పర్వాలేదు ఎక్కడ వెళ్ళట్లేదు ఎవరిని కొంచెం దూరం దూరం నుంచే మాట్లాడుతూ ఉన్నాము ఉండండి అదే ఇక ఎందుకంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అవును అయితే మార్నింగు మా వంట మనిషి చెప్పిన కదా అన్నంలో పప్పులు ఉప్పేయలేదు ఆ పప్పు అంతా చప్పగా ఉంది భయమైంది నాకు ఏమన్నా కరోనా వచ్చింది సో ఎంత టెన్షన్ పడ్డా తెలుసా సడన్గా ఇట్లా ఇట్లా నోట్లో పెట్టుకోగానే అయిపోయింది నా అయిపోయింది అరుగు నేను అయిపోయింది మా ఇప్పుడు మనకు ధైర్యమే ధనలక్ష్మి అని ఉంటుంది ఏమీ కాదు ఏమీ కాదు ఏమన్న వచ్చినా కూడా మనకి ఏం కాదు అని ఒక ధైర్యము ఒక సంతోషం వీటన్నిటి మీద మనం ఉన్నామనుకోండి నిజంగా కూడా ఏ కరోనా ఏం చేయదండి క్యాన్సర్కైనా కరోనాకైనా ఒకటే మందు ఏంటంటే మనం ధైర్యంగా ఉండటం ఏ ఎంత అండి కరోనా ఎన్ని లక్షల మందికి వస్తలేదు పోతలేదు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది పెద్ద పెద్దోళ్ళే రికవర్ అయిపోయారు చిన్న చిన్న పిల్లలు కూడా రికవర్ అయిపోయారు మొన్న నూట నాలుగు సంవత్సరాల ముసలావిడ కూడా రికవర్ అయిపోయింది నీకంటే మహా అంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎవరు కాలేదా భయమే లేదు అసలు నీకు ఎప్పుడు భయం మామ మహేష్ నిజంగా మామ నాకు అసలు భయమే ఉండదు అసలు తిండి తినలేదు వీక్ అయిపోయాను దానివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది తిండి తినక వీక్నెస్ వచ్చేసి తిండి తినాలి మంచిగా నిమ్మలంగా తినాలి కడుపు నిండా తినాలి అందరు జ్వరం వచ్చిన వాళ్ళు చేసే పని ఇది నాకు జ్వరం వచ్చింది నేను ఎక్కువ తింటే తెలుసా రోజు దానికంటే ప్రాబ్లం వచ్చింది నాకైతే లేకపోతే నేను అసలు చాలా ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు ఐటీ నుండి నైన్టీ పర్సెంట్కి వచ్చింది కదా ఆక్సిజను ఇప్పుడు నైంటీ సిక్స్కి వచ్చేసాను మా అయిపోయింది మరి ఇంకా నైన్టీ సిక్స్కి వచ్చేసారు సూపర్ ఇప్పుడు నేను రోజు గాలి ఇంటికెళ్ళిపోదాం అని మా అమ్మాయి తోటి రేపు ఒక్క రోజు ఉంటాను బాబు తొందర పడొద్దు అందుకోసమే ఏదో అంటారండి తొందర పడకు కొందర ఎందుకు మనం తొందర పడొద్దు ఇప్పుడు నువ్వు తొందరపడి ఇంటికి పోయి అయ్యో మా ఆయన నేను లేకుండా ఉండలేడు నేను లేకుండా ఉండలేడు ఎందుకు మళ్ళీ మీరు ఇంటికి పోతే మళ్ళీ ఇద్దరు ముగ్గురికి అది స్ప్రెడ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి మీరు తొందర నెగటివ్ వచ్చేసింది ముగ్గురికి నెగిటివ్ వచ్చేసింది ఇంకా ఇది మీరు చెప్పారు చూడండి అది ఏంటంటారు అవి ఇంజెక్షన్స్ అది ఫస్ట్ రోజు రెండు ఇచ్చారు నెక్స్ట్ డేస్ ఒకటి ఒకటి డోసు ఇంకా రేపు ఒక రోజు ఇస్తారు ఫైవ్ డేస్ ఇచ్చారు డోస్ అది ఇది ఏమన్నారు రెమిడిసిర్ వేర్ అది కూడా ఇచ్చారు నాకు సో ఇంకా ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి పంపించేస్తారు

హైదరాబాద్ జూ పార్క్లో కరోనా వచ్చినటువంటి ఎనిమిది సింహాలను ఐసోలేషన్లో ఉంచారు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు సింహాలకు కరోనా సోకడం దేశంలో ఇది మొదటిసారి ఈ వైరస్ కొత్త రకం కాదని చెప్పేసి అలాగే సార్స్ కో టూ రకానికి చెందిందని చెప్పేసి సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు సింహాలు కోలుకుంటున్నాయని చెప్పేసి మందులు పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు వీలైనంత వరకు పెంపుడు జంతువులతో దూరంగా ఉండటం మంచిదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు పెంపుడు జంతువులతోటి దూరంగా ఉండాలట పెంపుడు పెంపుడు జంతువులతో అంటే మీ ఆయన కాస్త దూరంగా ఉండదు అర్థమయ్యే పక్కనే ఉన్నారు చెప్తాను మీ పని అట్లా కాదండి ఏమంటే ఏమిటి నేను అయ్యో నేను ఆ మీరింగ్తో అనలేదండి మీరు తప్పగా అర్థం చేసుకున్నారు అట్లా అంటే ఎట్టా వినయ్ సార్ అయిపోయి వినయ్ సార్ మామ నేను అట్లానేమో మామ హైదరాబాద్లో సింహాలకు వచ్చినాయి అక్కడ మీకు ఆ మామకొచ్చింది వచ్చింది సింహాలకు ఒకేసారి వస్తుంది అని చెప్పేసి నేను చెప్పినా మీ ఆయన సింహం అని చెప్పినా అని చెప్పండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బయ్ టేక్ కేర్ సో మై డియర్ అండ్ మామేజ్ ఇలాగే మతిమరుపు తగ్గడానికి ఒక ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఈమెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళట సార్ మతిమరుపు తగ్గడానికి మీరు ఇచ్చినటువంటి మందు బాగా పనిచేసింది సార్ మరి మరికొన్నాళ్ళు వాడమంటారా సార్ అనగానే మరికొన్నాళ్ళు తప్పకుండా వాడాలయ్యా ఎందుకంటే నీకు ట్రీట్మెంట్ చేసి మందులు ఇచ్చిన డాక్టర్ నువ్వు కాదు అని చెప్పేసి అన్నాడట ఆయన పెళ్ళైన వారందరికీ ఒక శుభవార్త అండి ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకునే అవకాశం ఒకటి ఉందండి పెళ్ళైన వాళ్ళకి భార్యతో పదిహేను నిమిషాలు గొడవ పెట్టుకోండి ఆయాసం రాకపోతే నెగిటివ్ వచ్చినట్టు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి వరల్డ్ హస్బెండ్ ఆర్గనైజేషన్ తెలియజేసి భార్యతో పదిహేను నిమిషాలు గొడవ పెట్టుకోండి ఆయాసం రాకపోతే మీకు నెగిటివ్ ఉన్నట్లే ఇంత మంచి టెస్ట్ అలాగే నమస్కారం మామా న్యూస్కు స్వాగతం ఈరోజు ముఖ్య అంశాలు ఈరోజు కరోనా సోకి పది మంది కరోనా వార్తలు చూసి వంద మంది మరణించారు ఓకే అటువంటి వార్తలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట అలాగే ఇక కొన్ని అప్డేట్స్ మీకు ఇవ్వాలి నేను డెఫినెట్గా మనం ఎస్పెషల్గా దీని గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఆయన కాల్ చేసాయట డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు రాసిచ్చినటువంటి మందుల చీటి పోయిందండి అనగానే ఓ అవునా ఇంకా నేను ఇంకా జబ్బు పోయిందని చెప్పేసి అనుకున్నాను కదనే ఓకే ఇప్పుడు ఫైవ్ జీ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోంది భారత్ ఫైవ్ జీ ఆ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోంది సో త్వరలోనే సర్వీస్ ప్రొవైడర్లు ఫైవ్ జీ ట్రయల్స్ నిర్వహణకు ముందుకొచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఫైవ్ జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించాలని చెప్పేసి టెలికామ్ శాఖ తెలియజేసింది అనమాట అంటే నా మొబైల్ నా మొబైల్లో ఫోర్ జీ నుండి ఫైవ్ జీ చేంజ్ అయిపోతుందన్నమాట ఓకే అలాగే హెల్ప్ లైన్ ప్రారంభించినటువంటి ఎంపీ రామ్మోహన్ కరోనా బాధితులకు అండగా నిలిచేలా కావాల్సినటువంటి సహాయం అంది అందించేందుకు మన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ముందుకొచ్చారు శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితుల కోసం సొంతంగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది సహాయం కావలసిన వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నంబర్కి వాట్సప్ చేయాలని చెప్పేసి అన్నారనమాట బాధితుడి పేరు వయస్సు ప్రదేశం కరోనా లక్షణాలు కావలసినటువంటి విజ్ఞప్తి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పేరు మీ వయసు మీరు ఏ ప్లేస్ నుండి కరోనా లక్షణాలు ఎలా ఉన్నాయి మీకు ఏం కావాలి మీకు ఏమి హెల్ప్ కావాలి అని జస్ట్ మెసేజ్ చేస్తే చాలు ఐ రిపీట్ ఓన్లీ ఇది శ్రీకాకుళం వాసులకే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ వన్ సో దీన్ని మీరు వీటిలో చేసుకోవచ్చు అలాగే కంగ్రాచులేషన్స్ పబ్జి మళ్ళొస్తున్నాయి అవునా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో త్వరలో విడుదల చేయనున్నారంట దీనికి సంబంధించినటువంటి పోస్టర్ను ఆ సంస్థ నెట్ ఇంట్లో షేర్ అనమాట అంతేకాకుండా ఎఫ్బి యూట్యూబ్ల పేజీల పేర్లను కూడా కొత్త టైటిల్లోకి మార్చేసింది సో మొత్తానికైతే పబ్జీ గేమ్ గేమింగ్ ప్రేయులను విశేషంగా ఆకట్టుకున్నటువంటి పబ్జి మళ్ళీ ఇండియాలో సందడి చేయబోతుంది అలాగే అబ్బా టిక్ టాక్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి టిక్ టాక్ పోయింది ఎన్ని వీడియోస్ అండి వ్యూ మిలియన్ మిలియన్ వ్యూస్ ఉండే నేను ఒకటే ఒకటి నేను ఒక పది ఇరవై వీడియో చేశాను టిక్ టాక్ మొత్తం పోయింది ఆ పాత వీడియోస్ ఏ చూస్తున్నాను తెలుసా రోజు ఓకే అలాగే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కరోనా బారిన పడింది తాజాగా వైద్య పరీక్షల్లో ఆమెకి పాజిటివ్ వచ్చింది వచ్చిందని చెప్పేసి తెలియజేసింది ప్రస్తుతం ఆమె బెంగళూరులో పుట్టింట్లో ఐసోలేషన్లో ఉన్నట్టు తెలియజేసింది అనమాట ఇప్పటికే దీపికా కుటుంబం మొత్తానికి కరోనా సోకడం వల్ల వాళ్ళ ఇంటికే పరిమితమయ్యారు ఆమె అయితే అయితే ఆమె తండ్రి అలాగే మాజీ షట్లర్ ప్రకాష్ పడుకున్న వాళ్ళందరూ కూడా జ్వరం తగ్గిపోయింది బట్ దీపికా పడుకునే మాత్రం ఆమెకు మాత్రం కరోనా వచ్చింది అని చెప్పేసి అంటున్నారు దీపిక కరోనా వచ్చినా పడుకుంటుంది కరోనా రాకున్నా పడుకుంటుంది ఎందుకంటే ఆమె దీపికా పడుకు ఓకే అలాగే నిన్న ఏమేం తెలుసా నేను ఐ రిపీట్ నేను నిజంగా చదువుతున్నా అండి ఇది ఇది దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ దయచేసి అందరు కూడా వినండి నేను ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి నాకు వచ్చినటువంటి ఒక టెక్స్ట్ మెసేజ్ ఏమని వచ్చేసింది టెక్స్ట్ మెసేజ్ నిన్ననే వచ్చింది నాకు ఏమని వచ్చి రిజిస్టర్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రమ్ ఏజ్ ఎయిటీన్ రిజిస్టర్ ఫర్ వ్యాక్సిన్ యూజింగ్ కోవిడ్ నైన్టీన్ యాప్ డౌన్లోడ్ ఫ్రమ్ బిలో లింక్ అని చెప్పేసి ఇస్తున్నారు కరోనా వ్యాక్సిన్ ఈ ఈ మెసేజ్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మొద్దు ఓకే దేశంలో పద్దెనిమిదేళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైపోయింది దీన్ని ఆయుధంగా చేసుకునే హ్యాకర్లు ఒక లింకును మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు రిజిస్ట్రేషన్కి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇటీవల పలువురు ఇటువంటి లింకులు రాగా దాన్ని ఓపెన్ చేశారు సో మొబైల్లోని కాంటాక్ట్స్ మెసేజ్లు సహా వాళ్లకు యాక్సెస్ అయిపోయాయి కాబట్టి వ్యాక్సిన్ పేరుతో వస్తున్నటువంటి లింకులను నమ్మకండి అలాగే కోవిన్ స్టోర్లోనే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు గనక రిజిస్టర్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ అనే ఒక మెసేజ్ వచ్చేసి ఫ్రమ్ ఏజ్ ఎయిటీన్ ప్లస్ రిజిస్టర్ ఫర్ వ్యాక్సిన్ యూజింగ్ కోవిడ్ నైన్టీన్ యాప్ డౌన్లోడ్ ఫ్రమ్ బిలో లింక్ అని చెప్పేసి ఏదైనా మెసేజ్ వస్తే దయచేసి దాన్ని మాత్రం ఓపెన్ చేయకండి ఎందుకంటే మీ కాంటాక్ట్స్ మీ అన్నీ వెళ్ళిపోతున్నాయట వాళ్ళకి సో మీరు ఈ టైంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అలాగే సో సీనియర్ నటి హేమామాలిని తన భర్త ధర్మేంద్ర వాళ్ళిద్దరు కలుసుకోక ఏడాది అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిందట వాళ్ళిద్దరు కలుసుకోక కరోనా మహమ్మారి కారణంగా వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కలుసుకోవట్లేదు దూరంగా ఉంటూ మేము క్షమంగా ఉంటున్నాం అని చెప్పేసి అంటున్నారు హేమ గతేడాది లాక్డౌన్ నుంచి ధర్మేంద్ర ముంబైకి దూరంగా ఫామ్ హౌస్లో ఉన్నారు హేమ ముంబైలో ఉన్నారు తాజా లాక్డౌన్తో ఇద్దరు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఒకరినొకరు కలుసుకోవడం కన్నా ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పేసి హేమమాలిని చెప్తూ ఉందనమాట నటి హేమమాలిని చెప్తూ ఉందన్నమాట సో ధర్మేంద్ర అక్కడ ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడట ఏమో వాళ్ళని ఇక్కడ ఇంట్లో ఉంది సంవత్సరం సంవత్సరం అన్నరైంది వాళ్ళు కలుసుకోవట్లేదు ఇంకా అంటే మేము కలుసుకోకుండా ఏందండి ఒకరి ఆరోగ్యం ఒకరికి ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఎంతో ఆనందం ధర్మేంద్ర గారికి ఇగో ఇది కావాలన్నమాట ఎంత ఆనందపడి ఉంటాడు ఏంది అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో తిరిగి ఇవాటి నుంచి పూర్తి స్థాయిలో అధికారిక కార్యకలాపాలలో పాల్గొననున్నారు ఇన్ని రోజులు ఎర్రబలిలో తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్లో ఉన్నటువంటి సీఎం గారు ఈటెల రాజేందర్ బర్తరఫ్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు నేడు కరోనాపై సమీక్ష నిర్వహించే అవకాశం మనం కనబడుతుంది సో మొత్తానికైతే బాపు వచ్చినవా దా అలాగే ఇక పదహారు పదహారు కోట్ల టీకాలు మొత్తానికైతే పడిపోయాయని చెప్పేసి ఫస్ట్ డోస్ ఇచ్చేసినట్లు తెలిసిందనమాట సో మొత్తానికైతే దేశం మొత్తం అంటే నూట నలభై కోట్ల మన పబ్లిక్ ఉంటే ఇందులో పదహారు కోట్ల మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయింది ఈ కొద్ది రోజుల్లోనే ఇది కంప్లీట్ చేయడం జరిగిందండి కంగ్రాచులేషన్ సో వెరీ గుడ్ అండి ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరు కూడా అవేర్నెస్ వాళ్ళు తీసుకుంటున్నారు చాలా అంటే చాలా మంచిగా అనిపించేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ట్రంప్కు ఫేస్బుక్ ఏం లేదు ట్రంప్ నేను ట్రంప్ను ఫేస్బుక్లో యాడ్ చేసుకుని అంటే ఆయన పేజ్ లైక్ చేసిన ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఆయనలాగానే ప్రొనౌన్స్ చేస్తుంటా తెలుసా రాత్రి పూట నేను అంటే అమెరికా ప్రెసిడెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మరి నాకు అమెరికన్ యాక్సిడెంట్ నేర్చుకోవాలి ఎవరు నేర్చుకోవాలి ఊకే ఎవరు మాట్లాడతారు అని చెప్పేసి ఆలోచిస్తే ట్రంప్ లాగా మాట్లాడని నేర్చుకుంటున్నాను కాకుంటే ఆయన ఫేస్బుక్ నేను ఫాలో అయ్యేవాడిని ఆయన ట్విట్టర్ ఫాలో అయ్యాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాడిని ఇవాంకా ట్రంప్ కూడా ఫాలో అయ్యేవాన్ని అయితే ఇప్పుడు అవన్నీ కూడా పోయినాయి అరే నిన్న మొన్న చూస్తే ఆయన నాకు దొరకలే అరే ఎక్కడ రెండు ట్రంప్ మామగారు ఎక్కడ పోయారు అది ఇది అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు అనమాట వాంది వింది ఎందుకండి జూకర్బర్గ్ అదేదో ఆరు వందల ఎనిమిది వందల ఎకరాలుగా ఉండడే ఎక్కడన్నా దగ్గర హవా హవాయి ల్యాండ్స్ ఎక్కడనో ఎందుకు ఎవరిది ఎందుకు నేనే ఒకటి ఓన్గా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డోనాల్డ్ జే ట్రంప్ పేరుతో ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డోనాల్డ్ జే ట్రంప్ పేరుతో సోషల్ వెబ్సైట్ ఆయన ప్రారంభించారనమాట క్యాపిటల్ భవనంపై దాడిలో ట్రంప్ పార్త ఉందన్నటువంటి ఓకే ఆయన ట్విట్టర్ ఎఫ్బి ఆయనను బహిష్కరించిందనమాట దీంతో ఆయన సపరేట్గా చేసుకున్నాడు దీంతో అందరితో టచ్లో ఉంటాడు ఆయన బాగానే ఉంది అలాగే బిల్గేట్సా ఆయన పేరు ఏం పేరండి బిల్గేట్సా అయ్యా విడాకులు అవుతున్నాయట నిజమేనా యో పిల్లలు ఇద్దరికీ టెన్ థౌజండ్ మిలియన్సా టెన్ మిలియన్స్ ఏదో ఇస్తున్నారని చెప్పి తెలిసింది వాళ్ళిద్దరు విడిపోయారని తెలుస్తుంది ప్రపంచంలో ధనవంతులు వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర భార్యాభర్తల దగ్గర ప్రపంచంలో అత్యంత కుబేరులు బిల్గేట్స్ ఆయన ఎందుకు వాళ్ళ భార్యకు డైవర్స్ ఇస్తున్నాడు ఆమె కూడా ఎందుకు తీసుకుంటుంది తీసుకుంటే సగం వస్తుందట కదా మరొకటి అనుకోవచ్చు నీ అమ్మ సగం ఆస్తి పోయినా పోయి మంచిదే అనుకోవచ్చు రెండు బెనిఫిటే ఆహా సగం వాస్త వస్తుందా నా సగం వాస్త పోయినా మంచిదే నేనా ఎవడేం చేయలేడు ఇక ఇట్లా డబ్బులు రాగానే ఇట్లా డైవర్స్ ఇస్తే చాలా కష్టం ఎట్లా అండి నాకు అసలు అర్థం కాదు ఎనివే మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజంగా నా టైం కూడా నాకు తెలియట్లేదు సరేనా రేపు బోల్డ్ అని కబుర్లతో మిమ్మల్ని అలరించడానికి మామా మహేష్ మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు నెక్స్ట్ కమింగ్ అప్ పద్మజా గారు వస్తున్నారు బోల్డ్ అనే పాటలతోటి స్టేటివ్